Awesome. भारत माता, भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लालि, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लालि। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। भारतीय जनता देशानिकी घनता, भारतीय जनता देशानिकी घनता, भारतीय जनता देशानिकी घनता। भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी नायकत्वम वर्धिल्लालि, नरेंद्र मोदी नायकत्वम वर्धिल्लालि। जय जय माता भारत माता, जय जय माता भारत माता, जय जय माता भारत माता। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लालि, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लालि, नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लालि। अरे मन नरेंद्र मोदी पथकाले अंटे मन देशंलो कूडा नरेंद्र मोदी कोंचेम ఎత్తిరగం ఎత్తిరగం ఇట్లా మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ హయాంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డదమ్మా. సంవత్సరం లోపల ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆయన స్వయంగా లేఖ రాసి మాకు పంపిస్తలేం దాన్ని తెలుగులో తర్జుమా చేసి ఇంటింటికి ప్రచారం చేయాలంటే వచ్చినాము. దాన్ని ఎదవండి. మోడీ గారికి మద్దతు ఇస్తే దేశం కానీ మనందరి కానీ రక్షణ. జై అందరు గుంపు కోరి ఇద్దరు వీళ్ళన్నీ సన్నకారు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ మేధలు కానీ అన్ని వర్గాలకు ఇది ఉంటుంది. కొంచెం ముందుకు రండి. మీరు కూడా ముందుకు రండి. ఫోన్ నెంబర్ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత చేసేటట్టు రాసింది ఆయన రాసింది నరేంద్ర మోడీ రాశారు. అది ఒక చదువుకుని దాని లేకుండా మొత్తం డిటెయిల్స్ వస్తాం రాసింది. జన్ధన యోజన 500 రూపాయలు పడ్డాయి. జన్ధన యోజన 500 అవి 1500 కేంద్రం నుంచి పంపించే 1500 అది సరిచే కాదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంపితే 6000 కోట్ల రూపాయలు పంపితే 6000 కోట్లు పంపితే అందకెళ్ళి 1500 రూపాయలు వచ్చాయి మీకు. తర్వాత జన్ధన కాదు 500 వచ్చినాయి. కందిపప్పు కూడా కేంద్రం పంపించింది 3 కిలోలు పంపితే కిలో పప్పు ఇచ్చారు. ఇప్పటికి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై హింద్. ప్రధానమంత్రి మరి ఏదైతే 5 సంవత్సరాలు దివ్యజనం పూర్తి చేసుకొని రెండవసారి ప్రధానమంత్రిగా 1 సంవత్సరము పూర్తి కాలం చేసుకొని మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల నాయకుడు 130 కోట్ల ప్రజల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారు మరి ఏదైతే రెండోసారి పరిపాలనలో పట అవినీతి లేని పాలనను అందించినటువంటి నరేంద్ర మోడీ గారు
ఈరోజు అతను ఎన్నో పథకాలను బేటీ బచావో బేటీ పడావో సబ్కా సాథ్ సబ్కా వికాస్ మరి ఏదైతే 370 ఆర్టికల్ ఏదైతే 370 ఆర్టికల్ మరి దాన్ని రద్దు చేసి ఈరోజు జాతి సమైక్యతకు జాతీయ భావానికి పునాది మరి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరానికి మరి సుప్రీంకోర్టు ఏకవచనంగా తీర్పిచ్చింది అది మన సంస్కృతి సంప్రదాయానికి మన హిందూ ధర్మానికి గుడ్డలు పెట్టు మరి ఏదైతే నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నాడో పథకాలు మరి ఇవాల ఆత్మ నిర్భర్ కింద 20 లక్షల కోట్ల ప్రాజెక్టును మరి దాన్ని ఏదైతే కరోనా విపత్తులో పట బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు మేధావులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాలకు అందే విధంగా తాను ఏదైతే ఈ కరోనా విపత్తులో పట ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టిరో అందరూ దీన్ని భారతీయ మన 130 కోట్ల ప్రజలు దీన్ని స్వాగతిస్తారు అలాగే త్రిబుల్ తలాకు అదొక అనగారిన గుడ్డి దాన్ని కూడా త్రిబుల్ తలాకు అది తుంగల తొక్కడం జరిగింది మరి ఏదైతే ప్రధానమంత్రి రెండవసారి ప్రధానమంత్రిగా అయినప్పటి నుండి మరి కరోనా లోపల కూడా ఇయాల భారతదేశం లోపల మరి మనము వనరులు కానీ ఆర్థికంగా వెనుకబడ్డాం ఆ రోజు మరి ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఉన్నారు వనరులు ఉన్నాయి మనకు ఎటువంటి వనరులు కొద్దిగానే ఉన్నాయి ఆర్థికంగా లేకున్నా కానీ ఇవాళ మన సమైక్య భారతాన్ని భారతదేశాన్ని ఒకతాటిపై నడిపిస్తూ మరి లాక్డౌన్ కానీ జనతా కర్ఫ్యూ కానీ విధించి మనందరినీ ఒకతాటిపై తెచ్చినటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ మరి ఈరోజు వాళ్ళ కేంద్ర ప్రభుత్వము మచ్చలేని ఎటువంటి తాను కూడా 18 గంటలు పనిచేస్తూ ఈ దేశం కోసం ఆలోచిస్తుండవు దేశం కోసం దేశ ప్రజల గురించి దేశ సమస్య గురించి సమైక్యం గురించి దేశ సౌప్రతం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఈరోజు మోడీ సేన కార్యాలయము 38వ వార్డు లోపల ఇంటింటికి మరి తిరిగి పాంప్లెట్ పంచి మరి గడప గడపకు దీన్ని వివరించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై భారత్